దేవీ నవరాత్రులు 9 రోజుల పాటు కూడా ప్రత్యేకమైనటువంటి నియమాలను పాటించవలసి ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తుంటారో వారందరికీ కూడా సకలమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ చేసేటటువంటి ఆచారాలు సంప్రదాయాలు అనాదిగా వస్తూ ఉంటాయి. మరి వారందరూ ఏం చేయాలి, ఎలా ఈ నవరాత్రుల్లో దుర్గా అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి అనేటటువంటి విషయాలు మనం గమనించినప్పుడు నవరాత్రుల్లో మొదటి రోజు ప్రాతకాలంలోనే నిద్ర లేవలసి ఉంటుంది. అలాగే చక్కగా అభ్యంగ స్నానం చేయవలసి ఉంటుంది. ఆ తరువాత మన ఇంటి ముందు చక్కగా కల్లాపితో ఇంటి గుమ్మాలను శుభ్రం చేసుకొని ఇంటి పరిసరాలను కూడా కల్లాపితో చల్లి ఇంటి ముందు ఆ రంగవల్లులతో ముగ్గులు వేసుకోవాల్సి ఉంటుంది. అటు పిమ్మట మన గుమ్మాలను పసుపు కుంకులతో అలంకరించుకోవటం, మామిడి ఆకులతో అలంకరించుకోవటం అనేది చాలా చాలా మంచిది. ఆ పైన పూజాగృహంలోకి చేరి అక్కడ నిర్మాల్యాలని కూడా తీసివేసి పూజా మండపాన్ని పరిశుభ్రంగా ఏర్పాటు చేసుకుని దీపారాధన చేసి దేవుని యొక్క పటములను శుభ్రంపరిచి గంధము పుష్పములతో అలంకరించుకున్న తర్వాత ఒక చక్కనైనటువంటి ప్రదేశంలో అంటే ఇంట్లో తూర్పు వైపు కానీ ఈశాన్య వైపు కానీ ఒక చోట ఈ ఎక్కడైతే దుర్గా అమ్మవారిని మీరు ప్రతిష్ఠించాలి అని అనుకుంటుంటారో ఆ ప్రాంతంలో చక్కగా నేలపైన శుద్ధి చేసి అక్కడ ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు పైన ఒక పీటను ఏర్పాటు చేసి ఆ పీట పైన మరలా ముగ్గు వేసి దానిపైన ఒక తెల్లని వస్త్రాన్ని పరిచి వాటిపైన బియ్యమును ఉంచవలసి ఉంటుంది. ఆ బియ్యము పైన చక్కగా ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానిపైన కలశంలో గంగాజలం కానీ మంచి నీరు కానీ ఏర్పాటు చేసుకుని దానిలో కాస్త ఒక పుష్పానికి పసుపు కుంకుమ గంధము అక్షతలు కూడా అద్ది కలశంలో వేయాల్సి ఉంటుంది. వాటిపైన ఒక కొబ్బరికాయ నుంచి మంచి పరిశుభ్రంతో ఉన్నటువంటి కొబ్బరికాయను మామిడి ఆకుల నుంచి ఆ కలశం పైన ఉన్నటువంటి కొబ్బరి మీద ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రమును అమ్మవారి యొక్క మీరు భావన చేస్తూ ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని కలశానికి మీరు అలంకరించవలసి ఉంటుంది. అటు పిమ్మట మీ ఇంట్లో ఏదైనా దుర్గా అమ్మవారి యొక్క చిత్రపటం కనుక ఉన్నట్లయితే ఆ చిత్రపటాన్ని కూడా పరిశుభ్రం చేసి గంధము పసుపు కుంకుమలతో అలంకరించి ఒక పుష్పమాల సమర్పణ చేసి ఈ కలశానికి వెనుక భాగంలో ఉంచవలసి ఉంటుంది. ఒకవేళ దుర్గా అమ్మవారి యొక్క పటము లేనట్లయితే ఇంట్లో ఉన్నటువంటి చిన్న ప్రతిమైనా సరిపోతుంది. అది కూడా లేదు, ఏమీ చింత అవసరం లేదు, బాధపడన అవసరం లేదు. ఆ పీటకు ఇంకొక వైపున ఈశాన్య భాగంలో చక్కగా మరొక ముగ్గు వేసి ఆ ముగ్గు పైన కొంతమంది ఒడ్లు వేస్తుంటారు, కొంతమంది నవధాన్యాలు వేస్తుంటారు, కొంతమంది బియ్యమునే పోస్తుంటారు. కాస్త బియ్యం పోసి ఒక చక్కనైనటువంటి పెద్దది కొత్తదైనటువంటి మట్టి ప్రమిద ఏర్పాటు చేసుకొని ఆ మట్టి ప్రమిదను శుభ్రపరిచి వాటిలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి దీపారాధన ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో అఖండ దీపారాధన ఏర్పాటు చేసుకుని ఒత్తి ఏర్పాటు చేసుకుని ఆ దీపమును వెలిగించి అమ్మవారి స్వరూపంగా భావన చేసుకొని ఆ అఖండ జ్యోతికి పసుపు కుంకుమతో అలంకరణ చేసుకొని నమస్కారం చేసుకోవాలి. అటు పిమ్మట అటు అఖండ దీపారాధనకు నమస్కారం చేసుకుంటూ ఎక్కడైతే మీరు కలశాన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా ఆ కలశంలో అమ్మవారిని ఆవాహన చేసుకోవటం, అమ్మవారి స్వరూపంగా ఈ యొక్క కలశానికి పూజ చేస్తూ ఉండాలి. దుర్గా అష్టోత్తర శతనామాలు కావచ్చు, లలిత సహస్రనామ స్తోత్రం కావచ్చు, దకార దుర్గా స్తోత్రం కావచ్చు, దుర్గా సహస్రనామ స్తోత్రం కావచ్చు, ఇలా అమ్మవారికి కేవలం ఒకరోజు చేసేటటువంటి వారు దుర్గా అమ్మవారు చేస్తే సరిపోతుంది. 9 రోజులు కూడా చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. ఈ పూజ చేసే రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో మాంసాహారాన్ని భుజించరాదు. అలాగే ఎక్కడ పడితే అక్కడ బయట తిరగరాదు. ఏదైనా బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించవలసి ఉంటుంది. అలాగే మధుమాంసములకు దూరంగా ఉండాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, నేలపైనే నిద్రించవలసి ఉంటుంది. ఈ 9 రోజులు కూడా ఘర్షణతో కూడినటువంటి వాతావరణాన్ని ఏమాత్రం కూడా మీరు ఆహ్వానించకూడదు. ఎవరితో అయినా మాట్లాడే సందర్భంలో శ్రీమాత్రే నమః అంటూ ప్రతినిత్యం కూడా మాట్లాడుతూ ఉండాలి. అంటే ఎదుట ఉన్న వ్యక్తులను అమ్మవారి స్వరూపంగా మీరు భావన చేస్తూ ఉండాలి. ఈ విధంగా అమ్మవారిని ఎవరైతే పూజిస్తుంటారో అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తుంటారో వారందరికీ కూడా సకలమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ పూజ చేసేటటువంటి సందర్భంలో ఇందాక మనం చెప్పుకున్నాం కదా కుంకుమతో అమ్మవారిని అర్చించడం, పుష్పాలతో అమ్మవారిని పూజించడం అనేది చాలా చాలా మంచిది. పూజ జరిపిన అనంతరం అమ్మవారికి విశేషమైనటువంటి ధూపదీపాలతో అమ్మవారికి మనము పూజను సేవ చేసుకోవాల్సి ఉంటుంది. నానా విధములైనటువంటి భక్షభోజ్యాలు కూడా అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది. పులిహోర కానీ, చక్కెర పొంగలు కానీ, అల్లంతో చేసినటువంటి గారెలు కానీ, పెరుగన్నం కానీ, చక్కెర పొంగలి కానీ, అలాగే వేరువేరు రూపాల్లో అన్ని కాయగూరలు కలిపినటువంటి కదంబమును కానీ అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది. పాయసమును నివేదన చేయవలసి ఉంటుంది. ఆ పిమ్మట అమ్మవారి యొక్క అనుగ్రహం కోరి విశేషమైనటువంటి ఎరుపు రంగులో ఉన్నటువంటి అక్షతలు తీసుకొని ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను అమ్మవారికి సమర్పణ చేసుకోవాలి. తాంబూలం అమ్మవారికి సమర్పణ చేసుకోవాలి. మంగళ నీరాజనములతో అమ్మవారి యొక్క స్తోత్రాలను చేయటం మంచిది. ప్రదక్షిణాలు చేయవలసి ఉంటుంది. ప్రదక్షిణ పూర్తి అయిన తర్వాత అమ్మవారికి పూజ చేసినటువంటి అక్షతలను శిరస్సు పైన వేసుకోవాల్సి ఉంటుంది. అటు పిమ్మట ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క ఆశీర్వాదములు తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మవారికి ఏవైతే నివేదించినటువంటి పదార్థాలు ఉంటాయో అవి తప్పనిసరిగా ప్రసాదంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అమ్మవారికి విశేషమైనటువంటి సేవల్లో చేసుకోవటం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పుణ్యాలను, గాథలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. దేవీ భాగవతాన్ని మీరు పారాయణం చేసుకోవచ్చు. దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవచ్చు. దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవచ్చు. చండీ హోమాలను మీరు నిర్వహించుకోవచ్చు. ఇంతటి మహోత్కృష్టమైనటువంటి ఈ దుర్గా అమ్మవారి యొక్క ప్రతిష్ట, దుర్గా అమ్మవారి యొక్క పూజ పరమ పావనమైనటువంటి పుణ్యాలను కలగచేస్తుంది. స్వస్తి. ఆపదలు అరిష్టాల నుండి బయటపడాలంటే, దారిద్ర్యాలు ఈతి బాధలు తొలగిపోవాలంటే నవరాత్రుల్లో ఏ అమ్మవారిని పూజించాలి? దేవీ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వైశిష్ట్యంతో అమ్మవారి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. నవరాత్రుల్లో 7వ రోజు అయినటువంటి సప్తమి తిథి యందు అమ్మవారిని విశేషంగా కాళరాత్రి దేవితో అలంకారంతో మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. మీ అందరికీ తెలిసిందే, సప్తమి తిథి మూలా నక్షత్రము, మహాసరస్వతి పూజను ఆచరించేందుకు అత్యంత ఉత్కృష్టమైనటువంటి పర్వదినం. అంతేకాకుండా ఈ నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారిని కాళరాత్రిదేవిగా మనం స్థాపన చేసుకొని పూజ చేస్తూ ఉంటాం. మరి ఈ కాళరాత్రిదేవిని పూజించటం వలన, అర్చించటం వలన ఏ విధమైనటువంటి శుభాలు కలుగుతాయో కూడా మనం తెలుసుకుందాం. కాళరాత్రి అమ్మవారిని విశేషంగా ఆకుపచ్చని రంగు వస్త్రాలతో మనం అలంకరింప చేయవలసి ఉంటుంది. అమ్మవారికి ఎప్పుడైతే ఆకుపచ్చ రంగుతో కూడినటువంటి అలంకరణతో కూడినటువంటి సేవ చేసిన సందర్భంలో, మరి పూజ చేసేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా నీలము రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరింప చేసుకొని అమ్మవారి యొక్క సేవలో పాల్గొనవలసి ఉంటుంది. ఈ కాళరాత్రి పూజించడం ద్వారా, కాళరాత్రి రోజున అమ్మవారిని విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆపదలు అరిష్టాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ రోజున సరస్వతి అమ్మవారిని ఆవాహన చేస్తుంటారు. ఉత్తమమైనటువంటి ముహూర్తంలో సరస్వతి దేవిని ఆవాహన చేసి స్థాపన చేసుకుని పూజ చేస్తుంటారు. అంతేకాకుండా ఈ రోజు నుంచే సరస్వతీదేవి యొక్క పూజ కూడా ప్రారంభమవుతూ ఉంటుంది. మహోత్కృష్టమైనటువంటి ఈ కాళరాత్రి అమ్మవారిని ఎవరైతే పూజ చేస్తుంటారో, ఎవరైతే దర్శనం చేసుకుంటుంటారో వారందరికీ కూడా ఇందాక చెప్పినట్లుగా ఆపదలు అరిష్టాలతో పాటు ఈతి బాధలు, దారిద్ర్యాలు కూడా తొలగిపోయి విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందే అవకాశం ఏర్పడుతుంది. మరెందుకు ఆలస్యం? కాళరాత్రి రోజున మహాసరస్వతి రూపంలో ఉన్నటువంటి కాళరాత్రి అమ్మవారిని పూజ చేసుకుందాం. మన కష్టాలను దూరం చేసుకుందాం. స్వస్తి.